కలిసి ఫలించినట్లు చేయి అని ప్రార్థన చేస్తే దెన్ యువర్ అబౌండింగ్ ఇన్ ద లవ్ దేవుని ప్రేమ యందు నువ్వు విస్తరిస్తున్నావు. నీ హృదయము విశాలపరచబడుతుంది. కొరింథీయులారా, మా హృదయము విశాలపరచబడింది. ఇట్ ఈస్ ఎన్లార్జ్. యు బెటర్ హ్యావ్ ఎన్ ఎన్లార్జ్ యువర్ హార్ట్ సో దట్ మెనీ పీపుల్ కెన్ ఫైండ్ రూమ్ ఇన్ సైడ్ యువర్ హార్ట్. సోదరుడా, ఇక్కడ ఉన్న ఆత్మీయ తండ్రులను అడుగుతున్నారు. ఎంతమంది యవనస్తులు ఉద్యోగాలు లేకుండా దిశ లేకుండా తిరుగుతూ ఉన్నారు, వారి గురించి మీరు ప్రార్థించారా? వారి జీవితాలు కట్టారా? పోయిన సంవత్సరం 5 గురించి ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం 10 మంది గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రేమలో విస్తరిస్తాను. ఇవన్నీ ఆ యొక్క తూర్పు గుమం. ఇప్పుడు విక్పాదుగుమం గురించి నిన్న చెప్పింది సరిపోతుంది. నిర్దిష్టమైన పరిచర్య ఒక మాట చెప్తాను. నేను అడిగే ఒక ప్రశ్న అడిగాను కదా, దేవుని చిత్తాన్ని ఎట్లా కనుక్కోవాలి? నేనేం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఈ అన్ని ప్రశ్నల ముందు దేవుడు ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నాడు. అసలు నీవు నాతో అందుబాటులో ఉన్నవాడు, నువ్వేం చేయాలో కాదు, నువ్వెక్కడ ఉండాలో కాదు, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో అది కాదు, అసలు నువ్వు కావాలన్నా నీవు కనుక దొరికితే ఈ రామాయ్ సన్మి దేవా, నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకున్నాను. ఐఎమ్ ఎట్ యువర్ డిస్పోజల్, ఎట్ యువర్ ఎట్ ద మ్యాజెస్టీస్ సర్వీస్ అని మీరు చెప్పగలిగితే అది విశ్వాలు బొమ్మ. తర్వాత తిరిగి మనం ఇదే మన ఈ యొక్క గొర్రెలకు మాట్లాడుతాం. ప్రభు అక్కడ తిరిగి ఆయనతో ఉండబోతా ఉన్నాం. ఇప్పుడు ఈ నెహెమ్యా గ్రంథము ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్తాను. దేవుని మందిరమును అలంకరించుట, బ్యూటిఫైయింగ్, ఎజ్రా 8లో రాయబడింది. దీని మొదటి భాగం ఇది ఎజ్రా 2వ. ఆ తర్వాత వచ్చింది నెహెమ్యా. నెహెమ్యా వచ్చింది ఆ తర్వాత 2వ భాగంలో బైండింగ్ ద సెయింట్స్, ప్రభు పిల్లల్ని ఐక్యపరిచాడు. బైండింగ్ ద సెయింట్స్ ఈయన తర్వాత వచ్చిన వ్యక్తి మేలకాయ, గివింగ్ బెస్ట్ టు గాడ్. అయితే ఒక విచారకరమైన విషయం జరిగింది చూడండి. ఈయనొచ్చి దేవుని మందిరాన్ని ప్రారంభించి కట్టడం ఆరంభించాడు. ఈయనొచ్చి దేవుని మందిరాన్ని మరి బంగారంతో గలగల బాగలతో మరి గోడలు కట్టాడు. ఈయనొచ్చి గోడలు కట్టాడు ఈ విషయం చుట్టూ. అంటే వీరిద్దరేమో మందిరాన్ని కట్టారు, కట్టాడు. ఆ తర్వాత ప్రభు పిల్లలందరినీ ఐక్యపరిచాడు. నెహెమ్యా 8వ ఉంది. తర్వాత మలకి వచ్చి అన్నాడు, దేవునికి బుద్ధివి పూర్తి ఇవ్వడానికి లేదు, దేవునికి నీ శ్రేష్టమైన సమయం, నీ శ్రేష్టమైన ప్రేమ, నీ శ్రేష్టమైన అనురాగం వాటన్నిటిని ఇవ్వాలని చెప్పాడు. కానీ వారు ఇవ్వలేదు.
వారి ఇవ్వకోబట్టి దేవుడు ఇచ్చేసినట్టు పరలోకాన్ని మూసివేశారు. The heaven was closed for 400 years. దేవుడు అంటున్నాడు ఎవడైనా సరే నా మందిరపు ద్వారాలు చూస్తే వాటిని జీవిస్తాను, ఎందుకంటే పూర్తి వీటి నాకు అంగీకారం లేనిది అనిపిస్తా ఉన్నాను. అంటే ఒక మాట చెప్తున్నాను, పూర్తి గొర్రె దేని సూచిస్తుందంటే యేసు ప్రభువులో ఇదో లోకం ఉన్నది అని చెప్పింది. ఒక గొర్రె గుండులో ఉందంటే ఒక కాలు బాగుంది ఒక కాలు బాగాలేదు అన్నమాట. అంటే యేసు ప్రభువు నడిచిన విధానము లోపంలో ఆయన దేవుని ఎదుట ప్రవర్తించిన విధానము సరిగ్గా లేదని తండ్రికి చెప్తున్నావు. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. నాలుగు వందల సంవత్సరాలు దేవుడే పరలోకాన్ని తీశాడు. ఎందుకు పరలోకాన్ని తీశాడు? వారు తిరిగి శ్రేష్టమైన బలులు అర్పిస్తున్నారని తెలిసాడా? లేదు, నో, దే డిడ్ నాట్ డూ ఇట్. బట్ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, ఫర్ నో రీజన్, God opens the heaven and he gives his best. Aina kalikina tana shrestamaina aina amuga adwitiya kumarini aina pravartistu unnadu maniki bahumananga aina arpinchadu. Idi varsha kramamlo ikka unnadu nijanga. Dharma shastram em cheptunnante nu baaga radithe devudu ninnu jeevisthadu. So you live good, then God opens heaven. ప్రార్థన చేసేవాడు లేకపోతే బంధు అర్పించేవాడు మంచి కార్యాలు చేసేవాడు ఆయన పాత్ర నిబంధన కాదు. వి డోంట్ హ్యావ్ ఎ క్లోజ్ హ్యావ్ ఎన్ ఓపెన్. నేను మన పరలోకము గెలవదు. పరలోకం ముందు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇట్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే దేవుడు పరలోకం ముందు ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వాదం అనుగ్రహించును కాదు, అనుగ్రహించను. ఇట్ హ్యాపెన్ ఆల్రెడీ. దేవుడు పరలోకాన్ని దర్శించాడు. నీ ఇష్టం నీకంటూ ఓపిక ఉంటే అనుగ్రహించు. అంటే పాత నిబంధన ఈ డైరెక్షన్ వదిలితే కొత్త నిబంధన ఈ డైరెక్షన్. పరలోకాన్ని తెరిచి ఆయన కుమారుని అనుగ్రహించాడు. పరలోకాన్ని తెరిచి ఆయన కుమారుని అనుగ్రహించాడు కాబట్టి నిష్కారణంగా నిష్కారణంగా ప్రేమించాడు కాబట్టి నేను ఆయనకు నా యొక్క శ్రేష్టమైన బదులు అర్పిస్తాను. సో అవర్ రెస్పాన్స్ షుడ్ బి ఇన్ ద రివర్స్ బికాస్ హీ గేవ్ హిస్ బెస్ట్ అన్కండిషనల్లీ. ఐ విల్ గివ్ మై బెస్ట్ అన్కండిషనల్లీ. ఇందులో మినహాయింపు లేదు. సోదరులు సోదరులు అందరూ కలిసి మీరేమో హృదయాన్ని తెరిచి ఓర్ తెరిచి సమర్పించారు, మీరేమో హృదయాన్ని తెరిచి మౌనంగా సమర్పించారు. మనందరము ఆరాధికులు, నో ఎక్సెప్షన్. అనుకున్న తక్కువ అయితే ఇక్కడ కూర్చోబెట్టి చూడండి. ఆరాధన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనము ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనము మన చుట్టూ ఈ యొక్క ప్రత్యేకత అనే ఈ గోడలు పెరుగుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత దేవుని మందిరాన్ని మనం సౌందర్యపరుస్తాం. ఆ తర్వాత మీరు పరిచర్య ఈ నాలుగు ఎక్కడో దీనిలో మినహాయింపు లేదు. అందరు విశ్వాసంలో లేదు వాళ్ళు వాళ్ళు, కానీ అందరూ కట్టే పనిలో, అందరూ ఐక్యపరిచే పనిలో ఉండరు, అందరూ గోడ నిర్మించే పనిలో ఉండరు, అందరూ సౌందర్యపరిచే దాంట్లో ఉండరు, అందరు ప్రసంగాలు చేయలేరు, అందరూ కట్టే పనిలో ఉంటారు. కానీ ఒక్కొక్క ఇంకెవరు సోదరుడు లేవా? నేను ఇందులో గోడ కట్టలేను, కానీ మీ గురించి లేవా మా సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులు అందరినీ ఐక్యపరచు. వారికి ఏక మనస్సు దాచు, ఏక హృదయం దాచు, ఏక తాత్పర్యం దాచు అని నేను ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర. అంటే నువ్వు ఈ పని నేను ఒక సోదరి అంటుంది, నేను దేవుని ఎదుట మౌనంగా ఉంటాను, నా యొక్క నేను దేవునికి లోబడి ఉంటాను. దెన్ షీఈస్ యాక్చువల్లీ బ్యూటిఫైన్ ద హౌస్. మీకు అవిధేయమైన పిల్లలు ఉంటే దేవుని స్తోత్రం. విధేయులైన పిల్లలు ఉన్నప్పుడు దేవుని స్తోత్రం. ఓకే, యు థ్యాంక్ గాడ్ ఫర్ ఒబీడియన్స్, యు ఆల్సో థ్యాంక్ గాడ్ ఫర్ డిసోబీడియన్స్. సబ్మిషన్ ప్రతి ఒక్కరూ ఎదురు తిరగడం నేర్చుకున్నారు, కానీ లోబడి మనం మా
submit to the word of God, you are adding beauty to the house of God. ఈనాడు ఈ దినాన మీరు ప్రతి ఒక్కరు ఇది కాదు ఇది అందరూ చేయాల్సిందే ఈ నాలుగులో ఐదు ఇంటికి తీసుకోవాలని From today onwards, I will pray for the unity of this church. From today onwards, I will show more obedience. From today onwards, I will be more diligent in preaching the word of God, standing up there and doing good works for the Lord. From today onwards, I will build the house of God by bringing unsaved souls to the house of God. From today onwards, I will build the wall. I will warn everyone. This is unscriptural. This shouldn't be inside the house. It should be the outside church. I mean, Chapagalite, Devantagano, Santosh. My time is nearly over. 2 minutes. Or 2 minutes will be just done. Yatta yavaravaru panchesaru chusam chudandi. A variety of people panchesaru. Pretty well. Many of them are నేహమే గ్రంథం కూడా వచ్చిన 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఆయన పనిచేస్తున్నట్టు చూస్తున్నాం. ఆయన సౌందర్యమైన వస్త్రాలు ధరించుకొని హీస్ వర్కింగ్. ఆ తర్వాత 8వ వచనంలో బంగారు పని వారు పనిచేస్తున్నారు. శృతి మెత్తని చేతులు గలవారు, వీరెప్పుడు బరువు లేతలేదు వారు పనిచేస్తూ ఉన్నారు. ఔషధ జ్ఞాని పనిచేస్తూ ఉన్నాడు. ఔషధ జ్ఞాని అంటే ఇంగ్లీష్లో అపత్కరించిన రాసిన దాని అర్థం ఏంటంటే వీళ్ళు పర్ఫ్యూమ్ తయారు చేసేవాళ్ళు. వారు ఎప్పుడు దుర్వాసన చూడలేదు, చెత్త వాసన వారు ఎప్పుడు చూస్తున్నారు, వారు పనిచేస్తూ ఉన్నారు. సగభాగం అధిపతి 9వ వచనంలో కుమార్తెలు షల్లో మొదలు కుమార్తెలు 12 వచనంలో పనిచేస్తూ ఉన్నారు. వర్తకులు పనిచేస్తున్నారు 32వ వచనంలో 17లో సగం భాగం అధిపతి. ఇంత అన్ని రకాలు బంగారు పనివారు వర్తకులు. వర్తకులు ఎప్పుడు డబ్బులు లెక్కేసుకుంటారు. బిజినెస్ మ్యాన్ ఆల్వేస్ హౌ మనీ. ఇఫ్ ఐ డూ 1 అవర్ ఓవర్ టైమ్ ఐ గెట్ 1000 రూపీస్. Why should I go to Bible study? Or why should I go to the cottage meeting? Why should I go to the gospel clergy? If I do extra time in my institution this today, I might get 3,000 rupees. Why should I do? ఈ బతకులను అనుకోలేదు. మేము మా పనిని విడిచిపెడితే మా బిజినెస్ పోతుంది, డబ్బులు తగ్గిపోతే అనుకోలేదు. దేవుని మందిరంలో మా సమయాన్ని, మా ధనాన్ని, మా సమస్తాన్ని మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వారు ఎంత చక్కని హృదయంతో వారు వచ్చారు. సంఘంలో ఏమైనా తప్పు జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఒకవేళ ఒక యవనస్తుల మధ్య సంఘంలో ఏర్పడిపోయి సినిమాలు తిరుగుతా గాలి తిరుగుతా మీ యొక్క నోటీసుకు వచ్చిందని అనుకుందాం. అతడు చేసే పని దుర్వాసనతో కూడే పని. మీరు అతన్ని విమర్శించవచ్చు, అతన్ని ధృవీకరించవచ్చు, లేకపోతే అయినా కూడా అన్ని విషయాలు తెలిసి కూడా అతను విజయనగరించి చేసి బాగున్నావా, బైబిల్ చదువుకుంటున్నా, దేవుని మందిరానికి ఒకసారి రాలేకపోతున్నాను, విఆర్ మిస్సింగ్ యూ, వీ వాంట్ యూ టు బీ హియర్, వీ లవ్ యువర్ కంపెనీ, వీ లవ్ యువర్ ఫెలోషిప్, వీ ఎంజాయ్ యువర్ ఫెలోషిప్ అని భుజం మీద చేసి మాట్లాడినప్పుడు అతని జీవితంలో ఉన్న దుర్వాసనను తట్టుకుంటున్నావు. అదే సమయంలో అతన్ని ఆ చెత్త జీవితంలోని నీ మాటల ద్వారా ఎంకరేజ్ చేసి ప్రార్థన చేయడంలో పడేస్తున్నావు. ఔషధ జ్ఞాని అయిన వాళ్ళ పని చేస్తావు. కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్గా ఎట్లా వీటిని ఉపయోగించుకోవచ్చో నేర్చుకున్నాం. ఫైనల్గా ఈ 2 దినాల మినిస్ట్రీ యొక్క సారాంశం చెప్తున్నాం చూడండి. గొర్రెలు గుమ్మానికి ఇవ్వాల్సిన స్థానాన్ని ముందు ఫిక్స్ చేయండి. 99% బిల్లు గుమ్మాలు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ప్రభు దినమున ఆరాధనకు లేదా జ్ఞాపకం చేసుకున్నందుకు ఆ యొక్క ప్రాధాన్యతను నేర్చుకోండి చాలు. ఒక పాయింట్ నేర్చుకోండి, గొర్రెల గుమ్మానికి ఇవ్వాల్సిన స్థానాన్ని గొర్రెల గుమ్మానికి ఇస్తే అక్కడ పని ప్రారంభమైతే ఇక మిగిలిన పని మొత్తం ప్రారంభించబడుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ ప్రారంభించుకున్నాడు, అది మొదటి గుమ్మం ఉన్నాడు.